టైలర్స్ అంతా ఏకంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని అల్లూరు మండల టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరులో టైలర్స్ డే వేడుకలను ఘనంగా చేపట్టారు. టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి పేటలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడే అసోసియేషన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తదనంతరం స్థానిక కన్నికా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కృష్ణ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం టైలర్స్ కు 10,000 రూపాయలు చొప్పున ఇస్తుందని, అయితే మనకు వృద్ధాప్యం వచ్చిన తరువాత పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. సహకార సంఘాల ద్వారా రుణాలు పొందేందుకు కలిసికట్టుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అబ్రహం, రసూల్, వాసు, రజని తదితరులు పాల్గొన్నారు. కష్టపడ్డారు నాతో పాటు చాలామంది, వాళ్ళు కూడా దీన్ని మాట కృషి చేశారు. టైలర్స్ డే అనే ఫ్రోత్ర అనేది ఇది మనం చేసుకునేది కాదు. కేఎస్ స్వామి అని ఒక మహానుభావుడు, ఒక టైలరింగ్ అనేది బట్టలు కుట్టేటువంటి కనిపెట్టిన వ్యక్తి కేఎస్ స్వామి గారు. ఆ రోజు 28 టైలర్స్ డే పండగ చేసుకోవాలని బట్టల సెలబ్రేషన్ చేసిన దానికి మాత్రం ఈరోజు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మనందరూ. ఎవరైతే టైల్ అనే వాళ్ళు ఉన్నారో, దత్తి సోదరులు కానీ, దత్తిలు భగవాన్లు కానీ, మహిళలు కానీ అందరూ ఆ రోజు టైలర్స్ డే చేసుకుంటాం కాబట్టి, ఆ రోజు ఆయన కనిపించాడు కాబట్టి ఈరోజు ఈ పండుగ చేసుకుంటారు. ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఫస్ట్ విషయానికి వస్తున్నాము, పోయినసారి అసోసియేషన్ ఏర్పాటు చేసి 10 సంవత్సరాలు అవుతున్నాము మన అల్లూరులో. ఈ 10 సంవత్సరాల తర్వాత అసోసియేషన్ ఏర్పాటు చేసాము. రాష్ట్ర నాయకుల వరకు పిక్కి నాగేశ్వరరావు గారు ఆయన స్థాపించాడు అసోసియేషన్. దాని ద్వారా మన అందరూ కలిసి పనిచేస్తామని చెప్తున్నా. మీరు రాత్రి కొత్త కమిటీలు ఏం చేసుకోండి, అందరూ కలిసి పనిచేస్తుంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు తెలంగాణ సొసైటీలు వేరు, యూనియన్ వేరు, టైలరింగ్ అల్లూరు మండలం అసోసియేషన్ యూనియన్ వేరు, సహకార సంఘాలు వేరు. సహకార సంఘం అనేది మనమందరూ సొసైటీగా గుర్తి పొందడానికి సహకార సంఘాలు పెట్టుకోవాలి. అది రెండు ఉన్నాయి, పెట్టు 4 పెట్టుకోవచ్చు, 6 పెట్టుకోవచ్చు, 10 పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరు 10 పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు. అదే విధంగా ముందుకు వస్తే అలాంటి సొసైటీగా ఏర్పాటు చేసుకుంటే రానున్న రోజుల్లో ఆ సొసైటీ ద్వారా ప్రభుత్వం మాయకి వస్తుంది, ఆ సొసైటీ ద్వారా ప్రభుత్వం గుర్తింపు కానీ వస్తుంది. దాని ద్వారా మనం ఏదైనా పొందవచ్చు అని ఆలోచించాలి. ఇన్ని చేస్తున్నాం కాబట్టి అందరూ కలిసి కార్యకర్తలు ఉండేలా చేయగలుగుతాం. మనం రాష్ట్ర స్థాయి టైలర్ సంఘాలు చాలా వేల మంది ఉన్నారు. ప్రభుత్వం మనం చూసి భయపడిపోయింది, ఏంటో 5 మంది టైలర్స్ ద్వారా వీళ్ళకి ఏదైనా చేయగలగాలా, ఏం చేయాలి వీళ్ళకి, ఇంతమంది మనకు ఓట్లు ఉన్నాయని అనే విధానం మనం వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ చాలా తెలియదు ఆ విషయం, ఏదో టైలర్ కావాలని మనం గుర్తింపు చేస్తున్నారు, చేయటం లేదనుకుంటారు. కానీ మన విషయం చాలా ద్వారా వెళ్ళిపోయింది. ఇంతమంది టైలర్స్ రాష్ట్ర మొత్తం మీద గుర్తింపు వెళితేనే ఆ రోజు చేసిన పనులకి, ఆ రోజు చేసిన శ్రమకి ఈ రోజు 10,000 రూపాయలు మనకు వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. ఆ రోజు కాదు చీకటం, మనకు 10,000 రూపాయలు రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అదే ఈ రోజు మేము చేసే పనికి విక్కి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో అన్ని దిగ్గర స్వస్థితులు ఫామ్ చేస్తున్నాము. చాలా మందికి స్వస్థితి విలువలు కూడా ఫామ్ చేస్తాము. ఆ స్వస్థితులు చేసుకోండి, మీరు రకాలు చేసుకోవాలని లేదు. 2 ఫామ్ చేస్తున్నాము, ఫామ్ చేసుకున్నాము, ఆన్ చేసుకున్నాము, పని చేసుకుంటున్నాము. ఎవరి గ్రూప్ వాళ్ళే, ఎవరి గ్రూప్ వాళ్ళే, యూనియన్ అందరూ ఉంటారు, సొసైటీ మాత్రం ఏదైనా చేసుకోవచ్చు. ఆ సొసైటీ ద్వారా గుర్తింపు కార్డు వస్తే మనం ఏదైనా సాధించుకోవాలని మా అభిప్రాయం. దాంట్లో బాగా మనందరం కలుస్తున్నాము, కలుసుకుంటున్నాము, పండుగలా చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాకు ఏ అవకాశం ఇచ్చినట్టు 5 కార్డులు గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. అది కాక మళ్ళీ పెన్షన్ ఇస్తుంది 50 సంవత్సరాలకి, 50 మంది పెన్షన్ ఇస్తుంది. అదేవిధంగా మనకి ఎందుకు ఇవ్వకూడదు, దాని మీద పోరాడుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా మనం చేసే ప్రతి పని దృష్టిలో పెట్టుకొని ఎవరు చేస్తారు, ఎవరు గుర్తించండి, మమ్మల్ని సహాయం చేయండి, కంప్లీట్ ముందుకు రాండి. కనీసం ఒక వారం రోజుల నుంచి మేము చాలా కష్టపడ్డాము, చాలా దగ్గర తిరిగాము. 500 మంది కలెక్ట్ చేసిన జనాలు మనందరం కూడా ఉన్నాం. 250 మంది సొసైటీ వాళ్ళు కాబట్టి
ఎవరు కూడా మనిషి వర్క్ చేస్తుంటే ప్రభుత్వం ట్రై చేసి కాకపోతే సాయం చేయని ముందుకు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. అంతేకాని వాళ్ళు చేస్తారు వీరు చేస్తారు అనుకోవద్దు. నాకు ఈ మధ్యకాలం నిజంగా చెప్తున్నాను, వారు రోజులు తిరిగాను నేను కష్టపడి ఫస్ట్ నుంచి కూడా నేను ట్రైనింగ్ మీద పడుతున్నాను, నేను జీవిస్తున్నాను. నేను దానివల్ల నాకు ట్రైనింగ్ అభిమానం ఉందే కానీ వేరే వెంట అనుకోవద్దు. నేను చేసే పనికి సహకరించండి. ప్రభుత్వం మీద చాలా పోరాడుతున్నాం మేము. రానున్న రోజుల్లో మాకు గుర్తింపు కార్డులు వస్తాయి. ఐడెంటి కార్డు ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు మీరు కోరేది. మనకు రైతు యూనియన్ కార్డులు వేరు, ప్రభుత్వం గుర్తింపు కార్డులు వేరు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు కాబట్టి పోరాడుతున్నాం మనము. దాన్ని దృష్టి పెట్టుకోండి. ఆ కార్డు కానీ మన కార్డు చేతికొస్తే వసతి గ్యారంటీగా మన ఇంటి నాగేశ్వర రాష్ట్ర స్థాయి తిరుగుతున్నారు, ప్రభుత్వ తీసుకుపోతున్నారు. మన తమ్ముడు వస్తుంది మనకి, దాంట్లో భాగంగానే 10 రూపాయలు మనకు వస్తున్నాయి. ఇంకా చాలా రాజ్యం ప్రత్యేక రాజ్యం మనకు రావాలని తన పోరాటంలో ఆ గుర్తింపు కార్డు ఏ రోజైతే మనకు వస్తుందో ఆ గుర్తింపు కార్డు ద్వారా నెలకి కనీసం పెన్షన్ వచ్చే మార్గం ఇప్పుడు వృద్ధా పెన్షన్లో 6 సంవత్సరాలు వస్తుంది. మనకు 15 సంవత్సరాలు కావాలి. ఆ గుర్తింపు కార్డు వస్తే మన పెన్షన్ కానీ మన చదువు పిల్లలకి రాయితీలు కానీ గవర్నమెంట్ వచ్చే యూనిఫామ్స్ కానీ పరిశ్రమలు కానీ చాలా ఉన్నాయి అంది. ఆ గుర్తింపు కోసం పనిచేస్తాం మనం తెచ్చుకున్నామంటే నేను దాన్ని ముందుకు వచ్చి 10 సంవత్సరాలు అసోసియేషన్ ఏర్పాటు చేశాను. చేసిన తర్వాత మేము అసోసియేషన్ పెట్టుకున్నాం కదా, నాకు రాయి తెలియదంటే మీరు అసోసియేషన్ పెట్టుకున్నారు కానీ మీరు ఏం చేస్తున్నారు? అసోసియేషన్ మీ వరకే ఐక్యంగా ఉండేదానికి మాత్రమే మీరు మీకు సొసైటీలో గుర్తింపు పొందాలంటే మీకేదన్నా కావాలా, ప్రభుత్వం కావాలంటే ఒక సొసైటీగా పాపం చేసుకోండి. ఆ సొసైటీ ద్వారా మీకు ఏదైనా చేస్తామంటే జౌళి శాఖ ఆఫీస్కి వెళ్తే మేము ఆ జౌళి శాఖ ఆఫీస్లో చెప్పారు మాకు మీరు సొసైటీలో ఏర్పాటు చేసుకుంటే ఆ సొసైటీ ద్వారా మీకు రాయితీ మేము ఇస్తాము. యూనియన్ వేరు, మీ మీ ప్రోగ్రాం అవన్నీ కలిసినట్టుగా ఉంటాయి. మీరు ప్రభుత్వం కలిసి వాళ్ళకి గుర్తింపు పొందాలంటే ప్రభుత్వం రాయితీ కావాలంటే మీరు ఒక సహకార సంఘం ద్వారా కానీ ఒక సహకార సంఘం ద్వారా ఒక సొసైటీ ఫామ్ చేసుకున్నారు. దానికి మేము కష్టపడి ఒక 2 సంవత్సరాల కింద అంతా ఫామ్ చేసింది. రిజిస్ట్రేషన్ చేయించిన ప్రతి ఒక్కరిని 250 మంది చేర్చుకున్నాం. మనిషికి 600 రూపాయలు లెక్కన వసూలు చేసి డిపాజిట్ చేసి నా పేరు మీద 110, అమరనాథ్ మీద 110 రిజిస్ట్రేషన్ చేయించాం. చేయించిన తర్వాత ఆ అమౌంట్లో ఉన్న డబ్బులు సహకార సంఘ బ్యాంక్ అధికారంగా ఉంది, దాన్ని డిపాజిట్ చేస్తున్నాం. డిపాజిట్ చేసినప్పుడు మనకి వరకు ఏ లోన్స్ ఇవ్వలేదు. ఏం సార్ మీరు డిపాజిట్ ఇవ్వగలం సహకార బ్యాంకులో ఉండమన్నారు, మాకు రాయితీ ఏంటి అంటే మీరు ఏదో రోజు మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం మీద ఏమైనా పోరాడి ప్రజాప్రతినిధులతో పోరాడిన తీసుకోగలిగితే మేము ఇవ్వదు. మేమేదైనా చీకటంగా లోను మీ సభ్యులు ఇచ్చడానికి లేదని చెప్పారు బ్యాంకులు. దాంట్లో భాగంగా ఈరోజు మనం మీటింగ్ ఏర్పాటు చేశాను. నేను ఈ రోజు కాకుండా రేపే ప్రభుత్వం నుంచి మనం మీరు పథకాలు రావాలి, ఏదో లబ్ధి పొందాలి. దాంట్లో భాగంగా చేసిన తప్ప ఎవరు స్వార్థమే కాదు, ఎవరు ఇదే కాదు. ఐక్యంగా ఒకటి కలిసి పోరాటం ఏదో సాధించుకోవచ్చు. అంతకుముందు ఇది ఏర్పాటు చేశారు, సొసైటీ ఏర్పాటు చేశారు, పెద్ద సొసైటీ. ఇక్కడ నాగేశ్వరరావు గారు ఏంటి మన ఫెడరేషన్ చైర్మన్ మహబూబ్ గారు ఒక 4 సంవత్సరాల బేసిక్ పాటించిన తర్వాత చైర్మన్ గా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత 1000 కోట్లు మనకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక బడ్జెట్ ఇచ్చారు. 10000 రూపాయలు మనిషికి ఇస్తారు, మాకు 10000 రూపాయలు అవసరం లేదు. ఈరోజు 40% దాటితే 50% దాటితే కళ్ళు తెరుచుకోలేదు. మనం ఇబ్బంది మాకు 50% పెన్షన్ డిమాండ్ పెడుతున్నాం. అదేవిధంగా టైలర్స్ యూనిఫామ్ అనే మనం చేస్తున్నాం కానీ మనకు రావడం లేదు. మనం పనిచేసుకుంటున్నాం, కాంట్రాక్ట్ తీసుకుంటున్నాం, ఎవరికో పోతుంది. సహకార సూచనల ద్వారా ఇవ్వాలని మన కోరిక. మాట్లాడుతున్నారు రాష్ట్ర మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ కూడా పైన ఉంది చేస్తారు. మీరు కూడా చేసుకోండి అంటే మీరు చాలా ఉన్నీ ముందుకి వెళ్ళాము ఏర్పాటు చేస్తున్నారు, అది పెద్ద చేస్తున్నారు అయినా 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి
ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి.